హలో అండి ఎలా అందరూ బాగున్నారా ప్రశాంత్ ఉన్నాడు కదా అసలు అతన్ని నామినేట్ చేయని వాళ్ళు కూడా అతని యాటిట్యూడ్ చూసి నామినేట్ చేయాలని ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారన్నమాట అతను షోల్డర్ పైకి ఎత్తడం తోడగొట్టడం అతను ఓవర్ యాటిట్యూడ్ చూసి ఏంటి తను ఇలా చేస్తున్నాడు అనేసి నామినేట్ చేయని వాళ్ళు కూడా వచ్చి చేయడం స్టార్ట్ చేశారన్నమాట నామినేట్ చేస్తుంటే కూడా ఏదో పులిని వేటాడు పల్లవి ప్రశాంత్ నాటాడు అనుకుంటా డైలాగ్స్ కొట్టడం బయట మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అని ఓపెన్గా చెప్పడం అంటే బయట పిఆర్లను పెట్టుకొని వస్తారు కదా అండి అది ఓపెన్గా నామినేషన్స్లో ఒప్పుకోవడం అదంతా ప్రశాంత్ పద్ధతి కొంచెం తనకి తెలియట్లేదు ఆటోలో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనేసి తెలియక పాపం అలా చేసేసుకుంటున్నాడు అస్సలు రధిక గారు మాత్రం తన టోటల్ ఒరిజినాలిటీ మొత్తం బయటపడిందండి ఈ వారం రోజులు మొత్తం తనతో లవ్ ట్రాక్ నడిపినట్టుగా హైలైట్ అవ్వాలని చూసి ఇప్పుడు వెళ్ళి ప్రశాంత్నే డైరెక్ట్ నామినేట్ ఇచ్చేసింది శుభశ్రీ గారు కూడా అసలు నేను చూస్తే నాకు భయం వేస్తుంది ఏం చేస్తామని భయంతో నామినేట్ చేస్తున్నాను అనేసి నామినేట్ చేసేసింది సందీప్ గారు ప్రశాంత్కి మాత్రం నువ్వు బయటకు వచ్చాక అన్నమాట ఆట ఆడడం కోసం వచ్చావు ఆట మాత్రమే ఆడు అమ్మాయిల వెంటబడి తిరిగి నీ ఆటనంతా చెడగొట్టుకోకు అని సందీప్ గారు చాలా బాగా మోటివేట్ చేస్తారు ప్రశాంత్ని హౌస్ మేట్స్ అందరు కూడా నామినేషన్ రూమ్లో ఉన్నప్పుడు నామినేట్ చేశారు కానీ బయటకు వచ్చాక మాత్రం ప్రశాంత్ నేను ఎందుకు చేశామని చాలా బాగా మాట్లాడి తనకు ధైర్యం చెప్తారు ప్రతి నామినేషన్ వచ్చిన టాస్క్ వచ్చిన శోభాట్టి గారికి శివాజీకి ముష్ గారికి మాత్రం గొడవలు జరుగుతూనే ఉన్నాయి శివాజీ గారిని శుభా శోభాశెట్టి గారు నామినేషన్ చేసి చాలా వాదించుకున్నారు అది అక్కడ వాదించుకోవడంతో పాటు బయటకు వచ్చాక కూడా కంటిన్యూ అయింది చాలాసేపు వాదించుకుంటూనే ఉన్నారు నువ్వా నేనా అన్నట్టుగానే శుభశ్రీని మాత్రం ఎవ్వరూ నామినేట్ చేయలేదు ప్రియాంకని ఎవ్వరూ నామినేట్ చేయలే రతికని మాత్రం గౌతము పాయింట్తో నామినేట్ చేసినట్లు నాకు అనిపించింది లవ్ అనిపిస్తుంది చీట్ చేసినట్టు అనిపిస్తుంది తనని లవ్ పేరుతో వాడుకొని చీట్ చేసి ఇలా చీట్ చేసినావు కాబట్టి అందుకు నామినేట్ చేస్తున్నానని గౌతమ్ చెప్పాడు గౌతమ్ మాత్రం చాలా కూల్గా ఉంటున్నాడు అనుకున్నాం కానీ నామినేషన్స్లో మాత్రం తన బీపీ అంతా బయటపడింది ఇంకా టేస్టీ తేజ మాత్రము ఆ రోజు డీలక్స్ రూమ్లో రతిక వెళ్ళి గొడవ చేసింది ఆ సీన్ ఉంటుంది కదా అప్పుడు నువ్వు అడిగింది కరెక్టే కానీ నువ్వు అడగడం వల్ల మిగతా ఇద్దరు ఆడపిల్లల కింద పడుకున్నారు నువ్వు మాత్రం పైన పడుకున్నావు నువ్వు అడిగింది నువ్వు బయటపడుకొని ఉంటే అది కరెక్ట్గా ఉండేది కానీ నువ్వు పైన పడుకొని ఇద్దరు ఆడపిల్లల్ని నీ వల్ల కింద పడుకోబెట్టావు కాబట్టి అందుకు నామినేట్ చేస్తున్నా అని కరెక్ట్ పాయింట్ చెప్పాడు శివాజీ గారు మాత్రం అసలు నామినేషన్ రూల్స్ అర్థం కానట్టుగా బిగ్ బాస్ గారిని పదే పదే ఖచ్చితంగా ఇద్దరిని నామినేట్ చేయాలా లేదంటే నన్ను చేసేస్తారా నన్ను ఈ వారమే చేస్తారా నెక్స్ట్ వారం చేస్తారా అని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు బిగ్ బాస్ కూడా దానికి సమాధానం చెప్పాడు నామినేషన్స్ కంప్లీట్ అయ్యేసరికి తొమ్మిది మంది నామినేషన్లో ఉన్నారు శివాజీ ప్రశాంత్ రతికాతేజామర్దీప్ షకిల్ అమ్మ గౌతమ్ శోభ ఎవరు వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు సందీప్ గారు మాత్రం ప్రశాంత్ని అందరూ నామినేట్ చేశారు కదా దాన్ని మాత్రం చాలా బాగా అనలైజ్ చేసి నీ యాటిట్యూడ్ వల్లే వాడే యాటిట్యూడ్ వల్లే వాళ్ళు నామినేట్ చేశారు కానీ పర్సనల్గా ఏమీ చేయలేదు వాళ్ళు ఓవర్ యాటిట్యూడ్ చూసే చేశారనేసి చెప్తా ఉండే శివాజీ గారేమో లేదు లేదు వాళ్ళని అందరు కలిసి టార్గెట్ చేశారు పాపం అనేసి అలా కోసేపు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మీకేమనిపించిందో కమెంట్ చేయండి విఐపి రూమ్లో సందీప్ మాత్రమే పడుకోవాలని మిగతా వాళ్ళు డీలక్స్ అండ్ స్టాండర్డ్స్ రూమ్లో పడుకోవాలని ఇంటి సభ్యులందరికీ డీలక్స్ అండ్ స్టాండర్డ్స్ రూమ్ కేటాయించమని బిగ్ బాస్ చెప్తారు కదా చెప్తే సందీప్ గారు మంచిగా సేఫ్ గేమ్ ఆడుతూ నీకు నీకొకేనా అంటూ బెడ్లు కేటాయిస్తూ ఉంటే బిగ్ బాస్ గారు సేఫ్ లైన్ ఆపండి కరెక్ట్గా పెట్టండి అని అన్నాక కరెక్ట్గా పెడతారు పాపం తేజకి మాత్రం సోఫా అనేది దొరుకుతుంది దాని పాపం బాధపడుతూ ఏంటి బిగ్ బాస్ నాకు బెడ్ కూడా లేదా ఒక పరు పంపించండి అని అలా ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత బిగ్ బాస్ బిగ్ బాస్ రహస్యం అనేసి ఒక స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి హౌస్లో ఉన్న వాళ్ళందరినీ టూ టీమ్స్గా విడగొడతాడు రణధీర టీమ్ అండ్ మహాబలి టీమ్ తగ్ ఆఫ్ వార్ టైప్ అన్నమాట ఇటొకటి మాట ఒకటి మాడి అటు ఉన్న వాళ్ళని లాగడం వల్ల రణధీర టీం మొత్తం గెలిచిపోయిందన్నమాట వాళ్ళకు కీ కూడా లభించింది రేపటి ఎపిసోడ్లో మహాబలి టీము ఆ కీని దొంగతనం చేయడం కోసం ట్రై చేయడం అదంతా చూపిస్తారేమో ప్రోమోలో మాత్రం అదే వచ్చింది సందీప్ మాత్రం వీళ్ళంతా ఏదో పెయింటా చేస్తున్నారేంటా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బిగ్ బాస్ ఇంటితో పాటు ఈ ఛానల్ మీద కూడా ఒక కన్నీసి ఉంచండి